యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు సామాన్య పద్నాలుగవ మంగళవారము ఇక ముందు నీకు ఇజ్రాయేలు అని పేరు ఉండును ఎందుకన నీవు దేవునితో పోరాడి గెలిచితివి మొదటి పట్టణము ఆదికాండము ముప్పై రెండవ అధ్యాయము ఇరవై మూడవ వచనము నుండి ముప్పై మూడవ వచనం వరకు మొదటి పట్టణము ఆది కాండము ముప్పై రెండవ అధ్యాయము ఇరవై మూడవ వచనము నుండి ముప్పై మూడవ వచనం వరకు యాకోబు వారిని తీసుకొని పోయి ఏరు దాటించిన తరువాత తనకున్నదంతయు ఆవలి ఒడ్డుకు చేర్పించెను ఇక యాకోబు ఒక్కడే మిగిలిపోయెను అప్పుడు ఒకనొక నరుడు తెల్లవారు వరకు అతనితో కుస్తీ పట్టెను ఆ మనుషుడు యాకోబునెంతసేపటికి ఓడింపలేకపోవుటచే అతని తుంటి మీద కొట్టెను అంతట వారు పెనుగులాడుచుండగా యాకోబునకు తుంటి తొలగెను ఆ మనుషుడు తెల్లవారుచున్నది నన్నిక పోర్ణిమ్ము అనెను దానికి యాకోబు నన్ను దీవించు నిన్ను వెళ్ళనీయను అని పలికెను అతడు నీ పేరేమి అని అడుగగా ఇతడు నా పేరు యాకోబు అని జవాబు చెప్పెను ఆ మనుషుడు ఇక ముందు నీకు యాకోబు అను పేరు కాక ఇజ్రాయేలు అను పేరు ఉండును నీవు దేవునితో మానవులతో పోరాడి గెలిచితివి కావున నీకు ఆ పేరు కలుగును అని చెప్పెను యాకోబు దయచేసి నీ పేరు చెప్పుము అని అడిగాను దానికి ఆ మనుషుడు నా పేరు అని అక్కడనే యాకోబును దీవించెను నేను దేవుని ముఖాముఖి చూచితిని ఆయనను బ్రతికి బయటపడి తిని అనుకొని యాకోబు ఆ చోటికి పెనుయేలు అను పేరు పెట్టెను యాకోబు పెనుయేలు నుండి సాగిపోవుచుండగా ప్రొద్దు పొడిచెను తుంటి తొలగుటసే అతడు కుంటుకొనుచూ పోయెను ఇజ్రాయేలీయులు ఇజ్రాయలీలు ఈనాటికి కూడా తుంటి నరమును తినరు ఆ మనుష్యుడు యాకోబును తుంటి నరము మీద కొట్టెను కదా ఇది సర్వేశ్వరునికి వందనములు నా నీతి వలన నీ దివ్యముఖమును దర్శితును ఈనాటి సువిశేషము పునీత గారు వ్రాసిన సువిశేషము తొమ్మిదవ అధ్యాయము ముప్పై రెండవ వచనము నుండి ముప్పై ఎనిమిదవ వచనము వరకు వారు పోవుచుండగా పిచాచిము పట్టి నోటిమాట పడిపోయిన మూగవాని ఒకని కొందరు ఏసు వద్దకు కొనివచ్చిరి పిచాచము వెడలగొట్టబడినంతనే ఆ వ్యక్తి మాటలాడసాగెను అప్పుడు అచ్చటి ప్రజలు ఎల్లరూ ఆశ్చర్యపడుచు ఇస్రాయేలు జనులలో ఇట్టిది మేము ఎన్నడును ఎరుగము అనిరి కాని పరిసెయులు పిచాచముల నాయకుని సహాయముతో ఇతడు పిచాచములను వెడలగొట్టుచున్నాడు అని ఈసడించిరి యేసు అన్ని పట్టణములను గ్రామములను తిరిగి ప్రార్థనా మందిరములలో బోధించుచు పరలోక రాజ్యమును గుర్చిన సువార్తను ప్రజలకు ప్రకటించుచు జనుల వ్యాధి బాధలనెల్లా పోగొట్టుచుండెను నిస్సహాయులై బాధలతో మ్రగ్గుచు కాపరిలేని గొర్రెలెవలి చెరియున్న జనసమూహమును చూచి ఆ కరుణామయుని కడుపు తరుగుకొనిపోయెను అప్పుడు యేసు తన శిష్యులతో మికుటము కాని కోతగాండ్రు తక్కువ కావున పంటను సేకరించుటకు కావలసిన కోతగాండ్రను పంపవలసినదని పంట యజమానునికి మనవి చేయుడు అని పలికెను ఇది క్రీస్తు సువిశేషము